ఈరోజు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో ఈ దినుసులు వేసుకోవాలి, పప్పులు, జీరా అవన్నీ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, మిర్చి అండ్ క్యారెట్ అన్నీ వేసేసుకోవాలి. టమాటో కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం తిప్పుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు 3 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. పెట్టుకొని వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు అలా వెయిట్ చేయాలి. ఇలాగా బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఉప్మాని ఇందులో వేసుకొని తిప్పుతూ ఉండాలి. తిప్పకపోతే అది అలా గడ్డగట్టుకుపోతుంది. సో తిప్పుతూ ఉండాలి. ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో టేస్టీ ఉప్మా రెడీ అయినట్టే.